ఉమ్మడి కర్నూలు జిల్లా వైసీపీ నేతకు ఓటమి భయం పట్టుకుంది. సొంత సర్వే నివేదికలతో వైసీపీ నేతలు బెంబేలెత్తిపోతున్నారు. కోడుమూరు, కర్నూలు, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆలూరు, నందికొట్కూరు స్థానాల్లో అభ్యర్థుల మార్పు తప్పదన్న సంకేతాలు వస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలు గెలవరని తేల్చాయి సర్వేలు. అయితే ఎమ్మెల్యేల గ్రాఫ్ కంటే జగన్ గ్రాఫ్ దారుణంగా ఉందంటున్నాయి నివేదికలు. హైకమాండ్ ఎమ్మెల్యేలను బలి పశువులు చేస్తున్నాయని జగన్ తీరుపై రగిలిపోతున్నారు ఎమ్మెల్యేలు. ఉమ్మడి కర్నూలులో వైసీపీ పరిస్థితిపై మా కరస్పాండెంట్ సురేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. రాయలసీమలోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో అధికార పార్టీకి ఎదురుగాలి వీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా లీడర్లు ఒక అభద్రతా భావం డైలమాలో పడ్డటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల తర్వాత ఈ పరిస్థితి మరింత ముదిరి పాకాన పడినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే రాజకీయ వర్గాల్లో తెలంగాణ ఎన్నికల ముందు తీవ్రస్థాయిలో ఒక చర్చ అయితే సాగింది. తొలపక జగన్కు అవతల తెలంగాణలో కేసీఆర్కి మంచి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి అవతల కేసీఆర్ గెలిచారంటే ఆటోమేటిక్గా కామన్గా ఏపీలో జగన్ గెలుస్తాడని చెప్పేసి ఒకటి ఉండింది. ఇప్పుడు అవతల కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి సీఎం కావడంతో ఈ యువతలో ఆటోమేటిక్గా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. మరోపక్క ప్రజలు కూడా ఒక పక్క చర్చ సాగుతుంది. నమ్మున్నటి వరకు కూడా టికెట్ల కోసం లీడర్లు కొట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కానీ టికెట్ వచ్చినా పోటీ చేయాలా వద్దా, ఎందుకు ఒకవేళ పోటీ చేసి ఓటమి పాలితే అనవసరంగా కోట్ల రూపాయల నిధులు కూడా దుర్వినియోగమయ్యే అవకాశాలు ఉంటాయి, నష్టాల పాలయ్యే అవకాశం ఉందని చెప్పేసి లీడర్లు వాళ్ళ వర్గీయులు కూడా అంతర్మతంలో పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి నేపథ్యంలో వైసీపీ ఇంకా బలంగా ఉంది అని ప్రజల్లో నిరూపించుకునే ప్రయత్నం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పరిస్థితి మనకు తాజాగా కనిపిస్తుంది. ఇప్పుడు నిన్న చూడొచ్చు దాదాపు 11 నియోజకవర్గాల్లో సమన్వయకర్తలను మార్చేటువంటి పరిస్థితి ఉంటే, మరోపక్క నంద్యాల జిల్లాలో ఎస్సీ సెగ్మెంట్ విషయానికి వస్తే అక్కడ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ ఉన్నాడు. అక్కడ సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఉన్నాడు. ఆ స్థానాల్లో కూడా మారుస్తామంటారు. అక్కడ కూడా ఒక వర్గ విభేదాలు అయితే ఇద్దరి మధ్య కూడా బగ్గుమంటున్నాయి. మరోపక్క కర్నూలు జిల్లా విషయానికి వచ్చేసరికి కర్నూలు అసెంబ్లీలో ముస్లిం మైనార్టీ నేత ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఉన్నారు. ఇదే టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, అదేవిధంగా ముస్లిం మైనార్టీ నేత ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఇద్దరు కూడా పోటాపోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎమ్మెనూరు విషయానికి వచ్చేసరికి ఎమ్మెనూరులో ఎర్రకోట చెన్నకేశ్వర రెడ్డి వయోభారంతో బాధపడుతున్నాడు. ఆయన ఆ టికెట్ని తన కుమారుని కావాలని అడుగుతున్నాడు. కానీ అదే టికెట్ మీద మాజీ ఎంపీ బుట్టారేణుగా, దీంతోపాటు వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి రుద్రగౌడ్ ఆ టికెట్ విషయంలో నేతల మధ్య వర్గ విభేదాలు బగ్గుమంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క పత్తికొండలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీదేవిని మారుస్తారని చెప్పేసి మార్చి అక్కడ కూడా ఆ టికెట్ని వేరే వాళ్ళకు కేటాయిస్తారని చెప్పేసి ఒక జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇంకా ముఖ్యంగా మంత్రి గుమ్మనూరు జయరాం విషయానికి వచ్చేసరికి ఆయన మీద మొదటి నుంచి కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇతర సంస్థకు సంబంధించిన భూములు అయితేనేమి, మరోపక్క ఆయన గుమ్మనూరులో పేకాట సౌరాల మీద సెబ్ అధికారుల దాడులు అయితేనేమి, ఇలా మంత్రి సెగ్మెంట్లో రోడ్లు అధ్వానంగా ఉండడం కానీ, ఏ తాగునీటి సమస్య తీవ్రంగా ఉండడం కానీ అనేక వివాదాల్లో ఇవన్నీ కూడా మంత్రి ఉన్నాడు. ఒకసారి ఆలూరు సెగ్మెంట్లో కూడా మార్చే అవకాశాలు ఉన్నాయి. జయరామ్ని ఎంపీ పంపించి వైసీపీ అక్కడ వేరే అభ్యర్థి పోటీలో పెడుతుందని చెప్పేసి ఒక రాజకీయ వర్గాలనే జోరుగా ప్రచారం సాగుతుంది. మొత్తం మీద కూడా ఉమ్మడి కర్నూలు జిల్లాలో 6 స్థానాల్లోనూ వైసీపీ మారుస్తామని చెప్పేసి ఒక బయటతే ఒక రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతున్నప్పటికీ ఇది కేవలం వైసీపీ తాము ఇంకా ప్రజల్లో బలంగా ఉన్నామని చెప్పేసి ఒక చూపించుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. కానీ వాస్తవ పరిస్థితి ఏమాత్రం లేదు. అధినేతనే రాజకీయాల్లో రాణించలేక ఫెయిల్ అయ్యాడు. ఈ 4.5 ఏళ్ళుగా ఏమీ చేయలేకపోయాడు ప్రజలకు అనేది ఒక పబ్లిక్లతో ఒక జోరుగా చర్చ సాగుతుంది. మొత్తం మీద కూడా నిజంగానే ఇదే మార్పులు చేర్పులు కనుక జరిగితే వైసీపీకి అయితే కర్నూలు జిల్లాలో తీవ్రస్థాయిలో ఎదురుగాలి. అదేవిధంగా వర్గ విభేదాలు ప్రతి నియోజకవర్గంలో కదా వర్గ విభేదాలు ముదిరి పాకాన పడి ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలో కలిసి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ మోహన్తో సురేష్, టీవీ5 కర్నూలు.